Jahim, Jai Bharat, welcome to Dronacharya Defense Academy. Mito Patunadu, Shekhar, Dronacharya PT. Ipudu viru short put eni rakalga eyachu, ela easyga eyachu, ela manam practice chesthe easyga short put anedi padtadu anedi konni vishayalu cheppadam jarugutundi. Cheppandi. Manu short put iskoni first U shape lo undali. Okay. ఇక్కడ ఉన్న ఈ గ్యాప్ గ్యాప్ అనేది ఉండాలి యు షేప్ ఈ ఉన్న ఏళ్ళు పైన ఉండాలి ఫింగర్స్ ఇదేమో కింద ఉండాలి ఇది మీ కింద ఉండాలి ఇదేమో సైడ్ ఉండాలి ఓకే ఈ పొజిషన్ లో ఉంటాం ఓకే బ్రీతింగ్ తీసుకొని వదలాలి తీసుకొని మనం బాల్ వేసేటప్పుడు ఒకసారే బ్రీతింగ్ వదలాలి నోట్తో కూడా వదలాలి వదిలినప్పుడు ఏమైతుందంటే బాల్ త్రోలో వెళ్ళిపోతుంది పైకి షోటింగ్ ఓకేనా స్పీడ్ పైకి లేపాలి బాల్ అనేది పైకి లేపాలి ఓకేనా చూద్దాం ఇప్పుడు ఓకే ప్రస్తుతానికి మనకు ఈవెంట్స్ డేట్ వచ్చినాయి కాబట్టి షార్ట్ పుట్ లాంగ్ జంప్ ఏదైతే ఉందో ఇవి క్వాలిఫై అయిన తర్వాత మాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే అధికంగా చేయడం వల్ల మీ షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం కానీ లేదు అంటే లాంగ్ జంప్ అధికంగా చేయడం వల్ల మీ రిస్ట్ అవ్వడం కానీ ఏది యాంకిల్ రిస్ట్ అవ్వడం కానీ లేకపోతే నీ పెయిన్ అవడం కానీ జరుగుతుంది సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి మీరు క్వాలిఫై అయినంటే దాన్ని పక్కకు పెట్టేసేయండి అయితే ఇప్పుడు మనం షార్ట్ పుట్ గురించి మాట్లాడుకోబోతున్నాము షార్ట్ పుట్ మనం పర్ఫెక్ట్ గా మీకు పడట్లేదు పడకపోవడానికి మీ హైండ్ పవర్ పెంచుకోవాలి దానికోసము మూడు రకాల డిప్స్ మనం నేర్చుకోవాలి మూడు రకాల డిప్స్ ఫస్ట్ టైప్ నార్మల్ డిప్స్ పొజిషన్ ఇది వన్ ఇది వన్ కిందికి పోయినప్పుడు చూడండి పొజిషన్ వన్ కిందికి అప్ టూ అప్ త్రీ అప్ ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ డిప్స్ ఇంకొకటి డైమండ్ షేప్ లో చేతులు డైమండ్ షేప్ లో పెట్టుకొని ఆ రకంగా చేతులు ఉండాలి ఇప్పుడు వన్ అప్ టూ అప్ త్రీ అప్ ఓకే ఇది రెండో రకం మూడో రకం వచ్చేసి ఇది మూడు వన్ అప్ టూ అప్ త్రీ అప్ అప్ ఇది ఈ రకమైన మూడు రకాల టిప్స్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మజల్ పవర్ అనేది హ్యాండ్ పవర్ అనేది పెరుగుతుంది దీని తర్వాత మరొక ఐదు రకాల షార్ట్ పుట్ తోని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మీకు షార్ట్ పుట్ వేసే లెంత్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఒకసారి ఆ ఎక్సర్సైజెస్ చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ దెన్ సెకండ్ ఎక్సర్సైజ్ దెన్ థర్డ్ ఎక్సర్సైజ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ సింగిల్ హ్యాండ్ చేతి నుంచి ఆ చేతులు ఓకే ఈ రకంగా మీరు ఐదు రకాల ఎక్సర్సైజెస్ ఇది షార్ట్ పుట్ తోని మూడు రకాల ఎక్సర్సైజెస్ డిప్స్ పొజిషన్ డిప్స్ త్రీ టైప్ ఆఫ్ డిప్స్ చేయడం వల్ల మీకు హ్యాండ్ పవర్ అనేది పెరగడం జరుగుతుంది షార్ట్ పుట్ వేయడము చాలా సులువు అవుతుంది ఓకే యాక్షన్ ఎప్పుడైతే తీసుకుంటావో నీ అప్పర్ బాడీ వెయిట్ అంతా నీ షోల్డర్ మీదకి రావాలి షోల్డర్ మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే గాలి తీసుకుంటామో సౌండ్ రావాలి
అన్నప్పుడు నీ పవర్ మొత్తం షోల్డర్ లకు వస్తుంది. అర్థమైందా? షౌటింగ్ గట్టిగా ఉండాలి. చలో వెరీ గుడ్, వెరీ గుడ్.